కమలాపురం అనే ఊరిలో దీప్తి హర్ష అనే ఇద్దరు అనాథ పిల్లలు ఉండేవాళ్లు. వాళ్ల తల్లిదండ్రులు చనిపోవడంతో వాళ్లు ఒంటరిగా మిగిలిపోయారు. ఇద్దరు కూడా వాళ్ల పనులు వాళ్లే చేసుకుని రోజూ స్కూల్కి వెళ్లి చదువుకునేవాళ్లు. తిరిగి ఇంటికొచ్చే సమయంలో స్కూల్కి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్లో లగేజ్ మోసి డబ్బులు సంపాదించేవాళ్లు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు అక్క తమ్ముడు స్కూల్కి నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు హర్ష ఇలా అన్నాడు, అక్క ఇవాళ మనం స్టేషన్లో ఎక్కువసేపు పనిచేద్దాం, కొంచెం ఎక్కువ డబ్బులొస్తాయి. మా మేడం కొత్త బుక్స్ కొనుక్కోమని చెప్పింది. అవును తమ్ముడు, నేను అదే అనుకుంటున్నా. మా మేడం కూడా కొత్త నోట్బుక్స్ తెచ్చుకోమని చెప్పింది. ఇంకా మనకి పెన్స్ పెన్సిల్స్ కూడా కావాలి కదా అనుకుంటూ స్కూల్కి వెళ్లారు. అలా సాయంత్రం అవగానే స్కూల్ నుండి బయటకొచ్చి ఇద్దరు స్టేషన్కి వెళ్లారు. అక్కడ ఉన్న ప్రయాణికుల లగేజ్ అటు ఇటు మోస్తూ తిరుగుతున్నారు. అలా కొద్దిసేపటికి వచ్చిన డబ్బులు లెక్క చూసుకున్నారు. అరే తమ్ముడు, ఎక్కువ సమయం కష్టపడినా ఎక్కువ డబ్బు మాత్రం రాలేదురా. చూడు, రోజూ వచ్చే డబ్బులే వచ్చాయి అంటూ నిరాశగా చెప్పింది. ఎక్కువ డబ్బు వస్తుందని చాలా ఆశపడ్డానక్క, కాని మన ఆశ నిరాశగానే మిగిలిపోయింది. మరి మనం నోట్బుక్స్ అవి ఎలా కొనుక్కోవాలి? వచ్చిన డబ్బులు ఇప్పుడు తినడానికి సరిపోతాయిరా. మళ్ళీ రేపు వస్తాంగా, అప్పుడు మిగిలితే ఆ డబ్బుతో కొనుక్కుందాంలే. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్దాం పదా అనుకుని ఇద్దరు నిరాశతో ఇంటికి వెళ్లారు. ఇద్దరు హోంవర్క్ పూర్తి చేసుకుని అన్నం తింటూ వాళ్ల ఇంట్లో పాత టీవీ పెట్టుకుని చూస్తున్నారు. టీవీలో మాయా పెన్సిల్ అనే ప్రోగ్రాం వస్తూ ఉంది. అది చూసిన తమ్ముడు దీప్తితో ఇలా అన్నాడు, అక్క మన దగ్గర కూడా ఇలాంటి మ్యాజిక్ పెన్సిల్ ఉంటే ఎంత బాగుంటుంది కదా, అది మన కోరికలన్నీ తీరుస్తుంది. నిజంగా అలాంటి మ్యాజిక్ పెన్సిల్ ఉంటుందా అక్క? ఏమో తమ్ముడు, ఉంటుందో ఉండదో నాకంతగా తెలీదు. దేవుడా, ఒకవేళ అలాంటి మ్యాజికల్ పెన్సిల్ ఉంటే అది నాకు దొరికేలా చూడవా అని మనసులో అనుకుని భోజనం చేసి పడుకున్నారు. మరుసటి రోజు ఇద్దరు స్కూల్కి వెళ్లారు. సాయంత్రం స్కూల్ నుండి రోజులాగే స్టేషన్కి వెళ్లారు. కాని ఆ రోజు వాళ్లకి ఒక్కరు కూడా పనివ్వలేదు. దాంతో ఆ రోజు ఆదాయం రూపాయి కూడా లేదు. పిల్లలిద్దరూ నిరుత్సాహంగా ఇంటికి వెళ్తున్నారు. ఏంటక్కా, ఇవాళ మరీ దారుణంగా ఉంది, ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇలా అయితే మన పరిస్థితి ఏంటి? ఇవాళ ప్రయాణికులు చాలా తక్కువ మంది ఉన్నారా, అందుకే మనకు ఎవరూ పనివ్వలేదు. ఈరోజు వచ్చిన డబ్బుతో అయినా బుక్స్ పెన్స్ కొనుక్కుందాం అనుకున్నాం, కాని అది జరిగేలా లేదక్కా. మళ్ళీ టీచర్తో తిట్లు తినడం తప్ప ఇంకా ఏం చేయలేం అంటూ బాధగా మాట్లాడుకుంటూ వెళ్తున్న వాళ్ళకి ఎదురుగా ఒక మాయా పెన్సిల్ వచ్చింది. హలో పిల్లలు, ఎలా ఉన్నారు అంటూ అడిగింది. అది విన్న ఇద్దరు షాక్ అయి, ఎవరు నువ్వు అని అడిగింది దీప్తి. అప్పుడు మ్యాజిక్ పెన్సిల్ నవ్వుతూ, చూస్తే తెలియటం లేదా, నేను ఒక మ్యాజికల్ పెన్సిల్ని. మాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు, నువ్వు నిజంగా మ్యాజిక్ పెన్సిల్ వా? అవును, నిన్న మీరే కదా నన్ను కావాలి అని కోరుకున్నారు, అందుకే మీకు సాయం చేయడానికి వచ్చేసాను. అది విన్న పిల్లలు చాలా సంతోషించారు. తరువాత వాళ్ళు ఆ మాయా పెన్సిల్ తీసుకుని వాళ్ళింటికి వెళ్లారు. ఆ ఇప్పుడు చెప్పండి పిల్లలు, నేను మీకు ఏం ఇవ్వగలను? మేము అనాథ పిల్లలం, మా అమ్మ నాన్న ఇద్దరు లేరు. మేము చదువుకోవడానికి ఇంకా బతకడానికి సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. సరే, ఏమేం అవసరమో నాకు అర్థమైందిలేండి అంటూ తన మ్యాజిక్తో ఆ పెన్సిల్ పిల్లలకి కావలసిన బుక్స్ పెన్స్ పెన్సిల్స్ స్కూల్ బ్యాగ్ వాటన్నిటితో పాటు రకరకాల చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని ప్రత్యక్షం చేసింది. అవి చూసి పిల్లలిద్దరూ చాలా సంతోషించారు. ఇది నిజంగా కలలాగా ఉంది,
మేం నిన్నలా తలచుకున్నామో లేదో. నువ్వు ఇలా వచ్చి మాకు చాలా సాయం చేశావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము. అందుకు ఇద్దరం ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాం. నీలాంటి కష్టాల్లో ఉన్న పిల్లలకి సాయం చేయటం నాకు ఎంతో ఇష్టం పిల్లలు. ఇక మీరు సంతోషంగా చదువుకోండి. మీకు ఏ సాయం కావాలని కూడా నేనున్నగా చేయడానికి అంటూ హామీ ఇచ్చింది. అప్పుడు దీప్తి ఇలా అడిగింది, నువ్వు ఎప్పటికీ మాతోనే ఉంటావా? నా అవసరం మీకున్నీ రోజులు నేను మీతోనే ఉంటాను అంటూ చెప్పింది. అలా ఆ రోజు నుండి ఆ మాయా పెన్సిల్ వల్ల పిల్లల కష్టాలన్నీ తీరిపోయి సంతోషంగా చదువుకుంటూ ఉన్నారు. ఇంకా పిల్లలు వాళ్ల మంచి మనసుతో పెన్సిల్ సాయంతో వాళ్లతో పాటు వాళ్లలాగా కష్టపడుతున్న పేద పిల్లలకి అనాథలకి కూడా చాలా సాయం చేస్తూ వచ్చారు. ఒక ఇంట్లో ఇద్దరు తోటి కోడళ్ళు ఉండేవాళ్లు. పెద్ద కోడలి పేరు నందిని. తను చాలా తెల్లగా అందంగా ఉండేది. తనకొక కూతురుంది, తన పేరు స్వాతి. ఇకపోతే చిన్న కోడలి పేరు కీర్తి. తను నల్లగా ఉన్నా ముఖంలో అందమైన కళ ఉండేది. తనకి ఎటువంటి గర్వము లేకుండా చాలా మంచిగా ఉండేది. తన కొడుకు పేరు చింటు. పెద్ద కోడలు నందిని అందంగా ఉందన్న పొగరుతో ఇంట్లో ఏ పని చేసేది కాదు. అంత చిన్న కోడలు కీర్తియే చేసుకుంటూ వచ్చేది. నందిని మాత్రం ఎప్పుడూ అద్దం ముందు కూర్చొని మేకప్ వేసుకుంటూ మోడ్రన్గా తయారవుతూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు నందిని భర్త వచ్చి తనతో ఇలా అన్నాడు, నందినితో ముందు కూర్చుని మేకప్ వేసుకోకపోతే కాస్త కీర్తికి హెల్ప్ చేయొచ్చుగా. పాపం తనెప్పుడు ఒకటే కష్టపడుతూ ఉంటుంది. అదంటే అందంగా లేదు. అదెంత పని చేసినా దాని ముఖం గోడకి కొట్టిన పిడకలాగే ఉంటుంది. మరి నేను ఎంత తెల్లగా అందంగా ఉన్నాను. అందుకే నేను ఏ పని చేయకుండా ఇలా నా అందాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. ఏడ్చావులే, ఇంకా నువ్వు నీ పిచ్చి ఆలోచనలు. నువ్వు చేసే పని వల్ల కొంచెం కూడా ఆదాయం లేదు. నువ్వు కొన్ని క్రీమ్స్ పౌడర్స్ వల్ల నెలకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అప్పుడు నందిని టాపిక్ డైవర్ట్ చేస్తూ, మీరు బిజినెస్ పని మీద సిటీకి వెళ్తున్నారు కదా, మీకోసం మీ తమ్ముడు ఎదురు చూస్తూ ఉంటాడు, తొందరగా వెళ్ళండి. నేనేదైనా చెప్దామని వస్తే చాలు, టాపిక్ డైవర్ట్ చేసి పంపిస్తావు అంటూ బయటికి వెళ్ళిపోయాడు. రోజులు అలా గడుస్తూ వస్తున్నాయి. ఒకరోజు ఉదయాన్నే నందిని నిద్రలేచి అలా గదిలో నుండి బయటకొచ్చింది. ఇంతలో కీర్తి ఇల్లు శుభ్రం చేస్తూ తనకు ఎదురుగా వచ్చింది. దాంతో నందినికి కోపం వచ్చింది. వసై, నీకెన్నిసార్లు చెప్పాలే, నిన్నల్ల ముఖం వేసుకొని నాకు ఉదయాన్నే ఎదురు రావద్దని. ఛ, ఈరోజు ఏ అశుభం జరుగుతుందో ఏంటో. అక్క, ఎందుకు నన్ను ఏదో ఒకటి అంటూ తిడుతూనే ఉంటావు? ఇప్పుడు నేనేం చేశాను? నువ్వు నా ఎదురుగా రావటమే నువ్వు చేసిన తప్పే. నీ బొగ్గు ముఖం చూస్తేనే నాకు కడుపులో దేవినట్టు ఉంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడకుండా పక్కకెళ్ళు. అలా అవమానించిన కీర్తి ఏం మాట్లాడకుండా బాధతో తలదించుకొని గదిలోకి వెళ్ళింది. అది గమనించిన తన కొడుకు చింటూ, ఎందుకమ్మా పెద్దమ్మ అన్ని మాటలు అంటున్నా నువ్వు సైలెంట్ గా ఉంటున్నావు, నువ్వు అలా చూస్తూ ఊరుకోకు. అందుకు కీర్తి తన కొడుకుతో, అక్కకి ఎదురు మాట్లాడి గొడవ పడటం 5 నిమిషాల పని, కానీ అలా చేస్తే మీ నాన్న పెద్ద నాన్న విడిపోవలసి వస్తుంది. ఎంతో ప్రేమగా ఉండే అన్నదమ్ములు మా వల్ల విడిపోవడం నాకు ఇష్టం లేదురా. అందుకే నేను ఒక అడుగు వెనక్కి వేసి ఏమంటున్నా సైలెంట్ గా ఓడ్చుకుంటూ ఉన్నా అని తన కొడుక్కి వివరించింది. అది విన్న చింటుకి వాళ్ళ అమ్మ మంచితనం ఏంటో అర్థమైంది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు స్వాతి, చింటు పెరట్లో ఆడుకుంటూ ఉన్నారు. అది నందినికి నచ్చలేదు. వెంటనే తన కూతుర్ని పిలుస్తూ, స్వాతి నువ్విలరా. వెంటనే స్వాతి తమ్ముడి దగ్గర నుండి వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఎందుకు పిలిచా? వసై, నువ్వు ఆడుకోవాలంటే వెళ్ళి బయట నీ ఫ్రెండ్స్తో ఆడుకో, కానీ వాడితో ఆడుకోకు. ఏమ్మా ఎందుకని? వాడు వాళ్ళ అమ్మ చూసావా ఎంత నల్లగా ఉన్నారో. వాళ్లతో తిరుగుతూ వాళ్ల దగ్గర తింటూ ఉంటే నువ్వు వాళ్ళలాగే నల్లగా బొగ్గులాగా అయిపోతావు.
అందుకే వద్దంటున్నా. పద, మనిద్దరం బ్యూటీ పార్లర్కి వెళ్ళొద్దాం అంటూ తనకి లేనిపోనివి చెప్పి తనని కూడా ఇప్పటి నుండే సోకులకు అలవాటు చేసింది. దాంతో బాగా ఖర్చు పెట్టేది. అలా మరికొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు టీవీలో వాళ్ల ఊర్లో జరిగే బ్యూటీ కాంటెస్ట్కి అందమైన అమ్మాయిలు పాల్గొనాలని ప్రచారం చేశారు. అది చూసిన నందిని, ఆహా, ఎన్ని రోజుల నుండి అనుకుంటున్న కాంటెస్ట్ ఇప్పుడు జరుగుతుంది. ఈ కాంటెస్ట్లో పాల్గొని విజేతగా నిలవాలి. అందుకోసం నేను ఇంకొన్ని క్రీమ్స్ పౌడర్స్ వాడి నా అందాన్ని మరింత పెంచుకోవాలి అనుకుంది. ఇక చింటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, మన ఊళ్ళో బ్యూటీ కాంటెస్ట్ జరుగుతుందిగా, నువ్వు కూడా అందులో పార్టిసిపేట్ చేయమ్మా. అవన్నీ మనకెందుకు నాన్న, నాకవేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ అమ్మా, నా కోసం ఇదొక్క కోరిక తీర్చవా అంటూ బతిమాలాడు. తనలా అడగడంతో కాదనలేక తను కూడా కాంటెస్ట్లో పాల్గొనడానికి సిద్ధమైంది. మరుసటి రోజు ఆ విషయం నందినికి తెలిసి కీర్తి దగ్గరికి వచ్చింది. ఏంటే, నాకు పోటీగా బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనాలనుకుంటున్నావా? అయ్యో అక్క, నీకు పోటీ ఏం కాదు, చింటు కోరిక మేరకు పాల్గొంటున్నానంతే. అయినా కోరికలకి హద్దు లేకుండా పోయిందే మీ ఇద్దరికి. సర్లే, జాగ్రత్త, నిన్నల్లగా ఉన్న అందం చూసి జడ్జెస్ పారిపోగలరు అంటూ అవమానించి వెళ్ళింది. కాని కీర్తి అవేం పట్టించుకోలేదు. అలా ఇద్దరు పోటీకి రెడీ అయ్యారు. కీర్తి తన ముఖానికి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా దొరికే ప్రోడక్ట్స్ వాడుతూ వచ్చింది. ఇక వాళ్ళు పోటీ పడే రోజు రాని వచ్చింది. చాలామంది ఆడవాళ్ళు మోడల్స్గా రెడీ అయి మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని క్యాట్ వాక్ చేస్తూ ఉన్నారు. ఇక నందిని కూడా మోడ్రన్ డ్రెస్ వేసి కాంటెస్ట్లో పాల్గొంది. చివరగా కీర్తి సాంప్రదాయంగా రెడీ అయి చీర కట్టుకుని అచ్చమైన తెలుగమ్మాయిలా రెడీ అయి బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొంది. అందరూ ఎవరు విన్ అవుతారా అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో జడ్జెస్ అనౌన్స్మెంట్ చేస్తూ, ఈ పోటీలో విజేత శ్రీమతి కీర్తి. ఆమె తన కట్టు బొట్టుతో అందరినీ ఆకట్టుకుంది. అందం అంటే కలర్ కాదు, మనకంటూ ఉన్న కొన్ని విలువలు, సాంప్రదాయాలు అని గుర్తు చేసింది. అందుకే కమిటీ ఆమెను విజేతగా ప్రకటిస్తుంది అని చెప్పి కీర్తిని పిలిచి బహుమతి అందించారు. దాంతో కీర్తి చింటూ చాలా సంతోషించారు. తను ఓడిపోయి కీర్తి గెలిచిందని వినగానే నందిని ఈర్ష్యతో రగిలిపోయింది. తరువాత ఆ ప్రైజ్ తీసుకుని కీర్తి నేరుగా నందిని దగ్గరికొచ్చింది. అక్క, ఇది నీకే, ఎందుకంటే నాకంటే నువ్వే అందంగా ఉంటావు, అందుకే నేను దీన్ని నీకు అంకితం చేస్తున్నాను. అప్పుడు కీర్తి మనసేంటో నందినికి అర్థమైంది. మనిషికి ఇంపార్టెంట్ రంగు అందం కాదు, మంచి మనసుంటే అంత మంచి జరుగుతుందని అర్థమవుతుంది. ఇంకోసారి ఎవ్వరిని తక్కువ చేసి చూడకూడదు అనుకుంటూ తన ఆలోచన మార్చుకుని నందిని ఆ రోజు నుండి తన తోటి కోడలితో కలిసి మంచిగా ఉండేది.